చిన్న సరదా, చిన్న కోతి, చిన్న ఎంటర్టైనరు ఇలాంటి, అంటే ఈ సంస్థలో అంటే మా అనే ఈ ప్యానల్లో ఎలాంటి మనుషులు ఉన్నారని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేణుమాధవ్ షూటింగ్ జరుగుతుంది ఒకసారి, ఒక అతను వచ్చాడు, ఒక యాక్టర్. యాక్టరు పర్లేదు, నో ప్రాబ్లం, మామూలుగా తాగడం అన్నది అందరికీ అలవాటు, ఏదో వన్ పెగ్ వేసుకుంటారు, రెండు పెగ్లు వేసుకుంటారు. అతను వచ్చాడు, వేణన్నా సినిమాలు ఏమన్నా, మీరు సినిమాలు బిజీగా చేస్తున్నారు కదన్నా, ఒక రెండు సీన్లు ఇవ్వండి అన్న అంటే చూద్దాం చూద్దాం అనేసి, నువ్వైతే అన్నం తిను, లంచ్ బ్రేక్ అన్న, నువ్వైతే అన్నం తిను అన్నాడు. అన్నం తినిన తర్వాత ఏదైనా కొంచెం ఏదైనా సాయం చేయడన్నా, సంసారం చాలా కష్టంగా ఉందన్న అన్నాడు ఆర్టిస్ట్. సరే చూద్దాం అన్నాడు. అన్న తర్వాత నాతో అన్నాడు, ఏంటన్నా ఇదంటే, అవునన్నా గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉంటాడు, ఏదో నాకు ఎంతో మరి ఎంతో కొంత ఇస్తావానంటే ఇద్దాము అనేసి షూటింగ్ చేసుకుంటా ఉన్నాడు. దయచేసి వినాలి, అతని డబ్బు సాయం. షూటింగ్ చేసుకుంటా ఉంటా ఉన్నాడు వేణు, అతను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను ఇక ఇస్తాడులే అనుకుంటున్నాను, ప్రొఫెషన్ మీద ఒట్టు. ప్యాకప్ అయిన తర్వాత ఉత్తేజితారని పిలిచాడు. పిలిచి తన ఇది పెద్ద కారు ఉంటుంది అప్పుడు, ఇది మన సమ్మెద ఇన్నోవా లాంటిది, ఇన్నోవా లాంటిది బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే రెండు బస్తాల బియ్యం, కందిపప్పు 10 కిలోలు, పెసరపప్పు 10 కిలోలు, ఒక స్టవ్ కాకుండా అల్లం వెల్లుల్లి నుండి ఉప్పు నుండి 2 నెలల గ్రాసం, ఆల్మోస్ట్ 2 కిలో 2 బస్తాల బియ్యం అంటే కనీసం 3 నెలలు వస్తాయి, దాదాపు 3 నెలల గ్రాసం మొత్తం ఇన్నోవా వెనక పెట్టాడు. అన్న ఇది తిప్పి తిప్పి కొడితే 20,000 లోపు వచ్చాయన్న, బట్ వీడికి నేను 25,000 ఇస్తే ఇవాళ రేపు అయిపోద్ది, పెళ్ళం పిల్లలు ఆకలితోనే ఉంటారు, ఇది నేను చేసే సాయం అన్న అన్నాడు. అంటే కొన్ని చెప్పాలి, అంటే ఒక ఒక మనుషులు ఎలా ఉంటారు అన్నది. సో అలాంటి వేణుమాధవ్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కొన్ని చెప్పొద్దు ఉత్తేజభయ్య. అందరికీ నమస్కారం అండి. దీక్షిత్ గారు లేని లోటు మర్చిపోలేనిది, కోరి రామకృష్ణ గారు లేని లోటు మర్చిపోలేనిది, అలాగే పెద్దలు చాలామంది ఈ మధ్యకాలంలో మమ్మల్ని అందరినీ విడిచిపోయారు, వాళ్ళందరినీ తలుచుకుంటూ వారందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ముందు ముక్క చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడిగా శివాజీ రాజా దుర్మార్గుడు, మంచివాడు కాదు, అతనంత చెడ్డవాడు ఎవరు లేరు. ఎందుకంటారండి, అతని దృష్టికి వచ్చినటువంటి ఏదైనా సరే ఎంత ఇంపాక్ట్ అవుతాడంటే, ఎంత దుర్మార్గుడు అంటే ఇమ్మీడియట్గా జరిగిపోవాలది. ఎలా రా, అరే ఎవడరా ఇక్కడ, దీనికి ఎవడైతే పర్ఫెక్ట్ రా, ఎవడైతే కరెక్ట్ రా, మనం ఎలా చేద్దాంరా, అది ఆ మొండితనం. ఆ మొండితనంతో పైకి వచ్చి అందరినీ కలుపుకుపోతారండి. చివరికి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు, ఇంక్లూడింగ్ దయచేసి క్షమించాలి, జర్నలిస్టుల దగ్గర నుంచి అందరినీ పట్టించుకునేటువంటి నా అన్న, నా శివాజన్న, నిండు నూరేళ్ళు కలకాలం, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే పునర్జన్మ ప్రసాదించిండు ఆ భగవంతుడు, పునర్జన్మ ప్రసాదించాడు. ఆ పునర్జన్మను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎప్పుడన్నా నేను మాట్లాడితే పర్సనల్గానా ఏంటనే విశేషాలు అంత మంచిగా అంటే, ఏముందిరా నేను ఎప్పుడో పోవాల్సిన వాడిని, పోకుండా బతుకున్నా కాబట్టి ఈ మిగిలిన జీవితాన్ని నా ఆర్టిస్టుల కోసం, మన ప్రజల కోసం, మన జర్నలిస్టుల కోసం, మన వాళ్ళ కోసం, మన మీడియా మిత్రుల కోసం చేయాలరా, అంతే ఏం లేదురా, నాకేం కోరికలు లేవురా అంటాడు. అని మంచి చేపల పులుసు ఉంది, వద్దురా మనకెందుకరే, ఆ చేపల పులుసుకి ఎంత ఇది సుమారుగా 500 అయింది, అరే దాంట్లో ఒక 300 ఇచ్చేస్తే ఎవరైనా ఒక ఆర్టిస్ట్కు ఈ పూట గడిచిపోతురానే, దుర్మార్గుడు అందుకే అంటున్నా. ఈ సందర్భంగా ఎందుకంటే నేను సీరియస్గా మాట్లాడతాను పద్ధతి కాదు కాబట్టి, నా అన్నయ్యనే అంట, గౌరవనీయులు అని పైకి మాట్లాడతా కానీ నన్ను ఎప్పుడు ఏరానే మాట్లాడతాడు. ఆ చనువు నా శివజన్నకుంది. ఆయన నిండు 100 ఏళ్ళు కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఒక చిన్నది ఒక మెమరీ తలుచుకుంటా శివాజీని, ఏమనుకోనంటే అది కాదు పంచదార చిల్క అని షూటింగ్ చేస్తున్నాం కోడి రామకృష్ణ గారిది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వైజాగ్ నుంచి జంషెడ్పూర్ దర్దాపు అక్కడ వరకు మేము ట్రైన్లో
జబల్పూర్ అక్కడ వరకు ట్రైన్లో వెళ్ళాలి, ప్యాసింజర్ ట్రైన్. అక్కడ రిక్షా మేము దిగిన తర్వాత మమ్మల్ని ఎక్కించుకొని రిక్షా దొక్కినటువంటి మహానుభావుడు మా శ్రీకాంత్. మేము అక్కడికి వెళ్తే ఒక్క రూమ్, మా అందరికి కాదు, శ్రీకాంత్ అన్నకు ఒక రూము. ఆ రూమ్లో ఎవరు ఎక్కడ పడితే అక్కడ పడుకునే వాళ్ళం, మా ఇష్టమే అది. అసలు శ్రీకాంత్ అన్నకు ఛాన్సే లేదు, వదిలే మా హైదరాబాద్లో. మేము అక్కడ మధ్యలో లంచ్ ఎక్కడ అరకులో ఎక్కడో వచ్చేది, వస్తే లేని పక్షంలో శ్రీకాంత్ అన్న బ్యాగులో నుంచి బిస్కెట్లు తీసుకొని తినేటోళ్ళం. అలాగే అన్నయ్య ఆత్మీయత నేను మరవలేదు శ్రీకాంత్ అన్నది. అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు నా వెంకీ. ఏ వెంకీ, అలా విటాలే మై డార్లింగ్ వెంకీ, పరుచూరు వెంకటేశ్వరరావు గారు. గోపాలకృష్ణ గారిని డాడీ అంట కానీ వెంకీని మాత్రం తమ్ముడు అనే పిలుస్తారు. మీ అందరికీ ఈరోజు ఇక్కడ విచ్చేసి మా అన్న శివాజీ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నంతకాలం మా వల్ల అయినంత సహాయం తప్పకుండా మమ్మల్ని మించి చేస్తున్నాం, ఇంకా చేస్తాం మా ప్యానల్ ఉన్నంత వరకు అని ప్రమాణం చేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఉత్తేజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.